Hi students, this is Ashok, Faculty of Computer Science. Today I will explain how to crack ICT exam. How to crack, it means how to pass. Chunda students, idi ante meeku second, it is common for second semester for all groups. Ante meeku anni degree second semester lo rasa anni group ki idi common paper. इट इज 50 मार्क्स फाउंडेशन पेपर अंत याबे मार्क पैगा दीन ड्यूरेशन रूम गंटल मतमे उद एस रायर यूनिट नीचे रूम एस वस्ताई और ओवर चॉइस आ रिटे एदो रायु ओके सिलबस कंटे 5 यूनिट्स अंत दीं यूनिट सिलबस उ चूदा सिलबस फर्स्ट यूनिटेमो बेसिक्स ऑफ कंप्यूटर्स and second unit computer memory io devices ms windows these two units are already over for a computer background students on their previous semester ante computer students ki ee rendu unitlu already vallu chadivina first semester lo cover ayipothayi मैक्सिमम कवर नॉन कंप्यूटर स्टूडेंट्स कुछ डिफिकल्ट एंकंटे रूम यूनिट क्रोतगा उठाई वील की कंप्यूटर स्टूडेंट्स रूम यूनिट आलरे चदवे उबी इधी वाली कुछ ईजीग उ चलवास पनी उ जस्ट चूसक सरपतनी नॉन कंप्यूटर्स वाले कुछ इवे चूस्ते सरपतनी ओके अंड थर्ड यूनिट इज एमएस वर्ड अंड फोर्थ यूनिट इज एमएस पावर पॉइंट अंड फिफ्थ यूनिट इज एमएस एक्सेल Dear students, if you know computer background, it is very easy to clear ICT exam. అంటే మీకు కంప్యూటర్ గురించి కొద్దిగా టచ్ అయ్యి ఉంటే ఇది మీరు పాస్ అవడం చాలా ఈజీ. అయినా సరే ఇది చాలా ఈజీ సబ్జెక్ట్ కానీ చాలా మంది భయపడుతూ ఉంటారు. ఓకే, ఒక్కొక్క యూనిట్ రెండు రెండు క్వశ్చన్స్ వస్తాయి. ఆ యూనిట్స్ కూడా చాలా ఈజీ యూనిట్స్. చూడండి, ఫస్ట్ యూనిట్ లెట్స్ మూవ్ టు ఫస్ట్ యూనిట్ యూనిట్ 1. There are four important questions. That is, explain about block diagram of computer. Explain about block diagram of computer. And that diagram untundi dantlo input to output to CPU. CPU again divided into three units. Okay, dani gunchi oka diagram rasi okoka dani gunchi explain chesthe saripothundi anamata. What are the characteristics and applications of a computer? ఇది కూడా చాలా ఈజీ. ఎందుకంటే క్యారెక్టరిస్టిక్స్ ఆల్రెడీ చదివాను, స్పీడ్, యాక్యురసీ, డెలిగెన్స్ ఇవన్నీ చదివినాయి మీరు. అండ్ ఎక్స్ప్లెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్ యూజర్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ కంప్యూటర్ యూజర్స్. ఓకే, దాని గురించి మీరు ఓన్గా కూడా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఇది ఆల్రెడీ మీరు ప్రీవియస్ సెమిస్టర్లో కంప్యూటర్ టైప్స్ లేదా ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అకార్డింగ్ టు దర్ సైజ్ అండ్ ఫంక్షనాలిటీ అన్న రెండు క్వశ్చన్స్ చదివారు. ఆ రెండింటిలో మీరు ఏది రాసినా పర్వాలేదు దీనికి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్. యూఆర్ వేరియస్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ అంటే కీబోర్డ్ ఇన్పుట్ డివైస్, కీబోర్డు, మౌస్, స్కానర్, జాయిస్టిక్స్, ఇవి ఇన్పుట్ డివైస్. అండ్ అవుట్పుట్ డివైస్ అంటే మీకు మానిటర్, ప్రింటర్, స్పీకర్స్ ఇవన్నీ అవుట్పుట్ డివైస్ అనమాట. ఈ సైడ్ హెడింగ్స్ పెట్టి రాస్తే సరిపోతుంది డియర్ స్టూడెంట్స్. అంటే మీరు చాలా ఈజీ అనమాట ఈ పేపర్ రాయడం. మీరు సైడ్ హెడింగ్ గుర్తుపెట్టుకుని దాని గురించి మీ ఓన్ వర్డ్స్లో రాస్తే సరిపోతుంది. ఈ ఎగ్జామ్కి సైడ్ హెడింగ్, డయాగ్రామ్స్ ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ యూనిట్, యూనిట్లో ఎన్ని 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ మీన్స్ ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. అంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ అని పెడితే రెండు మెమరీస్ గురించి జస్ట్ ఒక డయాగ్రామ్ ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను మీకు. ఆ డయాగ్రామ్ డ్రా చేసి ప్రైమరీ మెమరీస్ ర్యామ్, రోమ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యామ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోమ్స్ వాటిని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అంటే ప్రైమరీ అండ్ సెకండరీ రెండు రాయాలన్నమాట. For example, if it will ask, explain different types of primary memory. Otherwise, explain
అబౌట్ ప్రైమరీ మెమరీ అని అడిగితే ఓన్లీ ప్రైమరీ మెమరీ గురించి రాయాలి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెకండరీ మెమరీస్ అంటే ఓన్లీ సెకండరీ మెమరీస్ గురించి మాత్రమే రాయాలి. సెకండరీ మెమరీస్ నథింగ్ బట్ సిడీస్, హార్డ్ డిస్క్, ఫ్లాపీ డిస్క్, పెంట, దీస్ ఆర్ బిలాంగ్స్ టు సెకండరీ మెమరీ. ఒకవేళ రెండు అడిగితే రెండు రాయాలి, లేదా ఒకటే అడిగితే ఒకటే రాయాలి. ఓకే, అలా అని మీకు ఇంపార్టెంట్లో సెకండరీ మెమరీ అడగ చెప్పలేదు, సెకండరీ మెమరీ అడిగాడని మాత్రం అనుకోవద్దు. ఓకే, హియర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ మీన్స్ ప్రైమరీ అండ్ సెకండరీ మెమరీ. సమ్ టైమ్స్ ఇట్ విల్ ఆస్క్ ఇండివిజువల్లీ యాజ్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. యూ కెన్ రైట్ వాట్ ఈస్ సాఫ్ట్వేర్ డెఫినేషన్ అండ్ దెన్ ఆఫ్టర్ యూ కెన్ రైట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. అంటే మీరు సాఫ్ట్వేర్ డెఫినేషన్ రాసి సాఫ్ట్వేర్ రకాలు రాయండి. అందులో రెండు రకాలు ఉంటాయి మనకి, సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇవి కాకుండా ఫిర్మ్ వేరు, పీపుల్ వేర్ అని కూడా ఉన్నాయి. ఒకవేళ ఇండివిజువల్గా అడితే అవి కూడా రాయొచ్చు మీరు, బట్ ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, వాట్ ఈస్ రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్? అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్. అంటే ఇక్కడ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, దానిలోని రకాలు అన్నమాట. దీంట్లోనే మీకు ఇంకో క్వశ్చన్ ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను ఇంపార్టెంట్. వాట్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్? దట్ వన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వన్. యూ కెన్ రీడ్ దట్ క్వశ్చన్ ఆల్సో. అంటే అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువగా వాట్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అని అడుగుతాడు, లేదా వాట్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్ అడుగుతాడు. మ్యాక్సిమం ఇది రెండింటిలో ఏదో ఒక క్వశ్చన్ కింద రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ దాని యొక్క రకాలు, లేదా ఆపరేటింగ్ సిస్టమ్ దాని యొక్క ఫంక్షన్స్ అనమాట. డియర్ స్టూడెంట్స్, యూ కెన్ మోస్ట్లీ రైట్ ఆన్ ఇంగ్లీష్, డోంట్ రైట్ ఆన్ తెలుగు. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్లోనే రాయండి, ఎందుకంటే ఇంగ్లీష్లో రాస్తేనే మీకు ఎక్కువ మార్క్స్ పడతాయి. తెలుగులో రాస్తే మార్క్స్ మీకు మ్యాక్సిమం తక్కువే పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 5 క్వశ్చన్స్ ఇంగ్లీష్లో అటెంప్ట్ చేస్తే 100% పాస్ గ్యారంటీ. ఒకవేళ కనుక 5 క్వశ్చన్స్ మీరు తెలుగులో రాస్తే కనుక అవన్నీ కరెక్ట్ అయితే మాత్రం పాస్ అవుతారు, లేదంటే మాత్రం మ్యాక్సిమం మీరు సొంతంగా రాయాలి అని అనుకుంటే ఇంగ్లీష్లోనే రాయాలి. తెలుగులో రాస్తే మాత్రం సొంతంగా రాస్తే కన్ఫామ్గా ఫెయిల్ అవుతారు, ఎందుకంటే ఇది కంప్లీట్ ఇంగ్లీష్లో ఉండే సబ్జెక్ట్ అనమాట. తెలుగులో రాయడం కుదరదు. కానీ కొన్ని 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 టెస్ట్ పేపర్లు తెలుగులో ఉంటాయి, రాయొచ్చు, బట్ కాకపోతే స్కోరింగ్ మాత్రం రాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ డెస్క్టాప్ రీసైకిల్ బిన్ అండ్ కంట్రోల్ ప్యానల్. ఇట్ బిలాంగ్స్ టు ఎంఎస్ మైక్రోసాఫ్ట్ విండోస్ కాన్సెప్ట్స్. అంటే డెస్క్టాప్ అంటే ఏంటి, డెస్క్టాప్ల మీద ఉన్న ఐకాన్స్. రీసైకిల్ బిన్ అంటే ఏంటి, దానివల్ల యూజ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రీసైకిల్ బిన్. అండ్ కంట్రోల్ ప్యానల్, వాట్ ఈస్ కంట్రోల్ ప్యానల్, హౌ టు ఆపరేట్ ద అప్లికేషన్ యూజింగ్ కంట్రోల్ ప్యానల్. అంటే ఈ మూడిట్లు అడగవచ్చు, లేదా ఏదన్నా ఒక్కటే అడగవచ్చు, లేదా ఏదన్నా రెండు కలిపి అడగవచ్చు. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ వన్, డాస్ కమాండ్, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్స్. దెర్ ఆర్ బేసికలీ 2 టైప్స్ ఆఫ్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్స్, దట్ ఈస్ ఇంటర్నల్ కమాండ్స్ అండ్ ఎక్స్టర్నల్ కమాండ్స్. డాస్ ఇంటర్నల్ కమాండ్స్, డాట్ ఎక్స్టర్నల్ కమాండ్స్. ఇది చాలా రేర్గా అడుగుతూ ఉంటాడు అనమాట. మ్యాక్సిమం మీకు అడిగితే ఈ 4లోంచి అడుగుతాడు. ఈ 4 చదివితే మాత్రం ఒక క్వశ్చన్ కన్ఫామ్ అనమాట. ఓకే, మీరు ఎక్కువగా కూడా మీరు థింక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో సైడ్ హెడ్డింగ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత అందులో మ్యాటర్ మీరు ఓన్గా రాసినా సరే రిప్రజెంట్ చేస్తే ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ యూనిట్ 3. యూనిట్ 3 ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్, ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్. అంటే ఇది చక్కగా ఒక నీట్ డయాగ్రామ్ డ్రా చేయాలన్నమాట, ఎంఎస్ వర్డ్ యొక్క కాంపోనెంట్స్. దీనినే ఇంకో విధంగా కూడా అడతారు, వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్, ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్. పార్ట్స్ అన్నా కాంపోనెంట్స్ అన్న సేమ్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, రైట్ అబౌట్ ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. రైట్ అబౌట్ ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ వర్డ్ యొక్క ఫీచర్స్ మీరు రాయాలన్నమాట. ఒకటి చూడండి స్టూడెంట్స్, మీకు ఎంఎస్ థర్డ్ యూనిట్, ఎంఎస్ వర్డ్, ఫోర్త్ యూనిట్స్ ఎంఎస్ పవర్ పాయింట్, నెక్స్ట్ 5th యూనిట్
ఎంఎస్ ఎక్సెల్ ప్రతి దానికి ఫీచర్స్ ఉన్నాయి. మ్యాక్సిమం అన్నీ కోఇన్సిడెన్స్గానే ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. మీరు కొద్దిగా అటుగా రాసినా సరే ప్రాబ్లం లేదు. ఓకే, మూడింటి యొక్క ఫీచర్స్ ఏదో ఒక దాంట్లో అడుగుతాడు కన్ఫామ్గా. ఓకే, రైట్ అబౌట్ ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. నెక్స్ట్ వన్, రైట్ అబౌట్ టెక్స్ట్ అండ్ పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ ఆన్ ఎంఎస్ వర్డ్. రైట్ అబౌట్ టెక్స్ట్ అండ్ పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ ఆన్ ఎంఎస్ వర్డ్ అంటే మీకు హౌ టు ఎంటర్ అండ్ ఎడిట్ డేటా ఆన్ ఎంఎస్ వర్డ్. ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమ్ అనమాట. హౌ టు ఎంటర్ అండ్ ఎడిట్ డేటా ఆన్ ఎంఎస్ వర్డ్ సేమ్ యాజ్ రైట్ అబౌట్ టెక్స్ట్ అండ్ పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ ఆన్ ఎంఎస్ వర్డ్. అంటే మీరు ఎంఎస్ వర్డ్ని ఏ విధంగా ఓపెన్ చేస్తారు, దాంట్లో టెక్స్ట్ని ఏ విధంగా ఎంటర్ చేస్తారు, ఆ పారాగ్రాఫ్ని ఏ విధంగా మీరు బోల్డ్, ఇటాలిక్, నెక్స్ట్ సెంట్రల్ ఎలిమెంటు, మిడిల్ ఎలిమెంటు, రైట్ ఎలిమెంటు ఏ విధంగా చేస్తారు, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ మీరు ఓన్గా రాసినా సరే ప్రాబ్లం లేదు. దానికి కలర్లు ఏ విధంగా అప్లై చేస్తాము, ఓకే సైజ్ ఎలా ఇంక్రీజ్ చేసుకుంటాము, సైజ్ ఎలాగ డిక్రీజ్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ వన్, రైట్ అబౌట్ హెడర్ అండ్ ఫుటర్. రైట్ అబౌట్ హెడర్ అండ్ ఫుటర్. హెడర్ అంటే టాప్లో ఉండేదాన్ని హెడ్ అంటాం, డౌన్లో ఉండే నోట్ని ఫుటర్ అంటాం. ఓకే, హెడ్ నోట్ ఫుట్ నోట్ ప్రతి పేజ్లో ఇన్సర్ట్ చేసుకున్నట్టనే హెడర్ అండ్ ఫుటర్ అంటాం. దీని గురించి కూడా రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. రైట్ అబౌట్ హెడర్ అండ్ ఫుటర్ నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు ఎంఎస్ వర్డ్ కాన్సెప్ట్, ఇట్ బిలాంగ్స్ టు ఎంఎస్ ఎక్సెల్ కాన్సెప్ట్ ఆల్సో. ఓకే, ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ వర్డ్ దీస్ హెడర్ అండ్ ఫుటర్ ఫంక్షన్ ఈజ్ అవైలబుల్ ఆన్ ఎంఎస్ వర్డ్ అండ్ ఎక్సెల్, బట్ ద యూజ్ ఈజ్ సేమ్. ఒకేలాగా వర్క్ అవుతుంది ఎంఎస్ వర్డ్లో అయినా ఎక్సెల్. మీరు ఈ క్వశ్చన్ కడితే ఏది రాసినా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హౌ టు ఇన్సర్ట్ టేబుల్స్ ఆన్ ఎంఎస్ వర్డ్, అదర్వైజ్ హౌ టు క్రియేట్ టేబుల్స్ ఆన్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్లో టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము లేదా టేబుల్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తామని. అంటే దీంట్లో మనకి రెండు మూడు రకాలు ఉన్నాయి, దాంట్లో మీరు ఏది రాసినా పర్వాలేదు. ఒకవేళ మీకు ఆ మోడల్లో ఏది అడిగినా మీరు మీకు తెలిసిన ఒక మోడల్ రాస్తే సరిపోతుంది. అక్కడ మనకి టేబుల్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తామనేది కావాలి. ఓకే, నెక్స్ట్, అంటే టేబుల్ విజార్డ్ ద్వారా ఇన్సర్ట్ చేయొచ్చు లేదా టూల్ బాక్స్లో ఉన్న ఫార్మాటింగ్ టూల్ బార్లో ఉన్న ఇన్సర్ట్ టేబుల్ ఐకాన్ ద్వారా కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ రెండు వేస్లో ఏది అడిగినా మీరు ఒకటి రాస్తే సరిపోతుంది. ఓకే, సిక్స్త్ వన్, రైట్ అబౌట్ ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్. ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ చూడండి స్టూడెంట్స్, ఫైండ్ అండ్ రీప్లేస్లోనూ ఉంది మీకు ఆన్సరు. ఫైండ్ అంటే ఒక వర్డ్ డాక్యుమెంట్లో ఉన్న ఏదైనా ఒక వర్డ్ని మనం ఎక్కడెక్కడుందో ఫైండ్ చేయడానికి ఫైండ్ని ఇచ్చేస్తాము. అలాగే ఆ ఫైండ్ చేసిన వర్డ్ని వేరే దాంతో రీప్లేస్ చేయడానికి రీప్లేస్ యూజ్ చేస్తాము. ఓకే, ఒక వర్డ్ని వేరే వర్డ్తో రీప్లేస్ చేయాలనుకుంటే ఫైండ్ కన్ఫామ్గా చేయాలి, ఆ తర్వాత ఆ ఫైండ్ చేసిన వర్డ్ని రీప్లేస్ యూజ్ చేస్తాం. ఈ రెండు కూడా చాలా ఈజీ కాన్సెప్ట్. ఓకే, చిన్నది డయాగ్రామ్తో ఉంటుంది చూడండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రైట్ అబౌట్ మెయిల్ మెర్జ్ ఆప్షన్ ఇన్ ఎంఎస్ వర్డ్. రైట్ అబౌట్ మెయిల్ మెర్జ్ ఆప్షన్, వాట్ ఈజ్ మెయిల్ మెర్జ్ ఆప్షన్? మెయిల్ మెర్జ్ అంటే ఒకే లెటర్ని డిఫరెంట్ అడ్రస్లకి ఒకే సారి మనం పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఒక లెటర్ని మనం ప్రిపేర్ చేసి ఆ లెటర్ని ఒక 1000 మెంబర్స్కి మెయిల్ చేయాలనుకోండి, 1000 మెంబర్స్ యొక్క అడ్రస్లకి రాసి మళ్ళీ 1000 మెంబర్స్కి సంబంధించిన ప్రింట్అవుట్ తీయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒకే లెటరు డిఫరెంట్ పర్సన్స్కి ఆటోమేటిక్గా అదే ప్రిపేర్ చేసుకుంటుందన్నమాట. అంటే ఓన్లీ మనం అడ్రస్ టైప్ చేస్తే ఆ అడ్రస్లకు అనుగుణంగా ఆ లెటర్స్ని అదే ఆటోమేటిక్గా ప్రిపేర్ చేసేస్తుందన్నమాట, సింగిల్ అంటే. అదే మెయిల్ మెర్జ్ ఆప్షన్ అనమాట. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ వన్. అండ్ లెట్స్ మూవ్ టు నెక్స్ట్ యూనిట్, యూనిట్ 4. ఇట్ బిలాంగ్స్ టు ఎంఎస్ పవర్ పాయింట్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. ఇట్ హ్యావ్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూ డు నాట్ లీవ్ ఎనీ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ పవర్ పాయింట్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. మనము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ని రెండు లేక మూడు రకాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ మీరు ఏదో ఒకటి మాత్రం చదవండి. దాంట్లో మీకు ఏది అడిగినా సరే, అంటే క్రియేటింగ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని అడిగితే మీరు ఏ మీరు ప్రిపేర్ చదువుకున్న ఏదో ఒక మోడల్ రాసినా పర్వాలేదు,
ఓకేనా? ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్? ఓకే, అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ వ్యూస్ ఇన్ పవర్ పాయింట్? వాట్ ఆర్ ద డిఫరెంట్ వ్యూస్ ఇన్ పవర్ పాయింట్? డిఫరెంట్ వ్యూస్ అంటే 3 or 4 వ్యూస్ ఉన్నాయి. ఆ 4 వ్యూస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో వచ్చింది. అండ్ లాస్ట్ వన్, హౌ టు యాడ్ ఆడియో వీడియో అండ్ పిక్చర్స్ టు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్? హౌ టు యాడ్ ఆడియో వీడియో పిక్చర్స్? ఇట్ ఈస్ సమ్టైమ్స్ కాల్డ్ మల్టీమీడియా ఆబ్జెక్ట్స్. హౌ టు యాడ్ మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ ఇంటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్? అంటే మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా యాడ్ చేస్తామనేది, ఆడియోని వీడియోని పిక్చర్స్ని ఏ విధంగా యాడ్ చేస్తామనేది కూడా ఇంపార్టెంట్. బట్ డియర్ స్టూడెంట్స్, డోంట్ లీవ్ ఎనీ వన్ క్వశ్చన్. ఓకే, ఈ 4లోంచి వస్తే మీకు 2 వస్తాయి, లేదంటే ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ మూవ్ టు 5th యూనిట్. 5th యూనిట్ బిలాంగ్స్ టు ఎంఎస్ ఎక్సెల్. ఓకే, అండ్ దిస్ హ్యావ్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్? లెసన్ స్టూడెంట్స్, అండ్ ఎవ్రీ యూనిట్ యూ హ్యావ్ 4th, 3rd, 4th, 5th. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్? వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ పవర్ పాయింట్? వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్? అంటే ఈ 3 యూనిట్లకి ఫీచర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏదో ఒక ఫీచర్ కన్ఫామ్గా రావచ్చు. మ్యాక్సిమం అన్ని ఫీచర్స్, అన్నిటిలో ఉన్న ఫీచర్స్ కోఇన్సిడెన్స్గా ఒకేలా ఉంటాయి. మీరు కొద్దిగా ఆ సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని రాస్తే సరిపోతుంది. సెకండ్ వన్, వాట్ ఆర్ ద పవర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్? ఎక్స్ప్లెయిన్. సేమ్ లైక్ ఎంఎస్ వర్డ్, ఇట్ కెన్ ఆల్సో హ్యావ్ క్వశ్చన్ వాట్ ఆర్ ద పార్ట్స్? పార్ట్స్ నథింగ్ బట్ కాంపోనెంట్స్. సమ్ టైమ్స్ ఇట్ విల్ ఆస్క్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్? ఎక్స్ప్లెయిన్ దట్ క్వశ్చన్ అండ్ దిస్ క్వశ్చన్ ఆల్సో సేమ్, కాంపోనెంట్స్ నథింగ్ బట్ పార్ట్స్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ హౌ టు ఎంటర్ అండ్ ఎడిట్ డేటా ఇంటూ ఏ వర్క్షీట్. హౌ టు ఎంటర్ అండ్ ఎడిట్ డేటా ఇంటూ ఏ వర్క్షీట్ అంటే హౌ టు ప్రిపేర్ ఏ వర్క్షీట్ ఆన్ ఎక్సెల్, అది ఆ క్వశ్చను. నెక్స్ట్ హౌ టు ఎంటర్ అండ్ ఎడిట్ డేటా అంటే వర్క్షీట్, ఈ రెండు ఒకటే ఉంది. ఓకే, మీరు కన్ఫ్యూజ్ ఫీల్ అవ్వద్దు. అంటే వర్క్షీట్లోకి డేటాని ఏ విధంగా ఎంటర్ చేస్తాం, ఏ విధంగా ఎడిట్ చేస్తామని అన్న. రెండోది ఏంటి, ఎక్సెల్ వర్క్షీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము అని అడిగిన, రెండు ఒకటే. ప్రిపేర్ చేస్తామని అన్న, అందులోకి ఏ విధంగా ఎంటర్ చేస్తాం, ఏ విధంగా ఎడిట్ చేస్తామన్నా సేమ్ ఒకటే క్వశ్చన్. కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు. డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డు నాట్ కన్ఫ్యూజ్ అబౌట్ క్వశ్చన్. యూ కెన్ రీడ్ కేర్ఫుల్లీ అండ్ అండర్స్టాండ్ వాట్ క్వశ్చన్ దే ఆర్ ఆస్క్డ్. హౌ టు ఎంటర్ అండ్ ఎడిట్ డేటా ఇన్ టు ఏ వర్క్షీట్ సేమ్ యాజ్ హౌ టు క్రియేట్ ఏ ఎక్సెల్ వర్క్షీట్. సేమ్ క్వశ్చన్, సేమ్, దీస్ బోత్ ఆర్ సేమ్ క్వశ్చన్. డోంట్ కన్ఫ్యూజ్ నాట్ ఓన్లీ దిస్ వన్ అండ్ రిమైనింగ్ ఆల్సో, యూ డోంట్ కన్ఫ్యూజ్ అబౌట్ దట్ క్వశ్చన్. యూ కెన్ రీడ్ కేర్ఫుల్లీ అండ్ యూ కెన్ రైట్ ఆన్సర్ రిలేటెడ్ ఆర్ సేమ్ ఆన్సర్ టు దట్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ వన్ ఇస్ హౌ టు ఎంటర్ ఎడిట్ ఫార్ములా ఆన్ ఎక్సెల్. అండ్ యూ కెన్ డిఫరెన్షియేట్ దీస్ 2 క్వశ్చన్స్, హౌ టు ఎంటర్ అండ్ ఎడిట్ డేటా. హియర్ హౌ టు ఎంటర్ అండ్ ఎడిట్ ఫార్ములా ఆన్ ఎక్సెల్ వర్క్షీట్. ఫార్ములా మీన్స్ ఇట్ ఈస్ ఏ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. ఫార్ములా నథింగ్ బట్ ఏ ఫంక్షన్. ఓకే, హౌ టు ఎంటర్ అండ్ ఎడిట్ ఫార్ములాస్. దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ యాడ్ 2 సెల్స్, యూ కెన్ యూజ్ ఈక్వల్ టు దట్ ఆన్ ఎవ్రీ ఫార్ములా యూ కెన్ యూజ్ ఈక్వల్ సింబల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ ఫార్ములా యూ కెన్ యూజ్ ఈక్వల్. ఓకే, ఇది కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, A1 అనే సెల్లోది A2 అనే సెల్లోది యాడ్ చేయాలనుకోండి. A3 సెల్లో మీరు ఫార్ములా ఏ విధంగా ఎంటర్ చేయాలంటే ఈక్వల్ టు A1 ప్లస్ B1. అంటే A1లోది B1లోది యాడ్ చేయాలనుకుంటున్నారు కదా, ఈక్వల్ టు A1 ప్లస్ B1. సో దట్ ఈక్వల్ టు C1లో మీకు ఆన్సర్ వస్తుంటాం. C1లో మీరు ఆ ఫార్ములా ఎంటర్ చేస్తే ఆన్సర్ వస్తుంది. దాన్ని ఏ విధంగా ఎంటర్ చేస్తాం, ఏ విధంగా ఎడిట్ చేస్తాం అనేది, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్ విల్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ లాస్ట్ వన్, 5th, హౌ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్
సెల్ రిఫరెన్సింగ్ ఆన్ ఎంఎస్ ఎక్సెల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సెల్ రిఫరెన్సింగ్ సెల్ రిఫరెన్సింగ్ మీన్ వీ హ్యావ్ టూ సెల్ రిఫరెన్సెస్ దట్ ఈస్ అబ్సల్యూట్ రిఫరెన్స్ అండ్ రిలేటివ్ రిఫరెన్స్ ఫస్ట్ వన్ అబ్సల్యూట్ రిఫరెన్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ రిలేటివ్ సెల్ రిఫరెన్స్ దిస్ వన్ ఆల్సో ఇంపార్టెంట్ డియర్ స్టూడెంట్స్ హియర్ మెన్షన్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకే ఎక్సెప్ట్ దీస్ ఫైవ్ సమ్ కాన్సెప్ట్స్ ఆర్ దేర్ బట్ దట్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఓకే యూ కెన్ రీడ్ దీస్ ఫైవ్ క్వశ్చన్స్ డోంట్ లీవ్ ఎనీ క్వశ్చన్ అంటే మీకు ఈ ఐదిట్లోంచి రెండు రావచ్చు ఒకటి అయితే మాత్రం కన్ఫామ్గా వస్తుంది నా ఎక్స్పెక్టేషన్లో ఫీచర్స్ ఆర్ పార్ట్స్ ఆర్ ఎంటర్ అండ్ ఎడిట్ ఫార్ములా ఈ మూడిట్లోంచి కన్ఫామ్గా ఏ ఒకటన్నా సరే ఉంటుంది ఓకే డియర్ స్టూడెంట్స్ ఈ పేపర్ కోసం మీరు బుర్ర బద్దలు కుట్టేసుకొని తలపోటు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మీరు ఇది ఫౌండేషన్ పేపర్ ఓకే అలానే స్కోరింగ్ తెచ్చుకోవద్దు అని కూడా నేను అనటం లేదు ఎందుకంటే దీనికోసం మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు చక్కగా మీరు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి డయాగ్రామ్స్ నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ బాగా రాయండి ఓకే స్టూడెంట్స్ మీరు మాత్రం పిచ్చి పిచ్చిగా టెస్ట్ పేపర్లు తీసేసుకొని దాంట్లో ఆ క్వశ్చన్ ఉందండి దీంట్లో ఈ క్వశ్చన్ ఉందండి ఆ క్వశ్చన్ ఆల్రెడీ ఇందులో ఉన్న క్వశ్చనే బట్ కాకపోతే చిన్న చేంజ్తో మీకు అడుగుతాడు దానికోసం మీరు బుర్ర బద్దలు కొట్టుకోవద్దు హ్యాపీగా చదవండి ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్కి మ్యాచ్ అవుతాయి లేదంటే డైరెక్ట్గా ఇలాగే వస్తాయి సో బాగా చదివి రాయండి ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ